ప్రస్తుతానికి మాతో ఈ సీడ్స్ ఉన్నాయి. ఇది తోటకూర. తోటకూరేనా? ఇది గోంగూర, బెండకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, మొట్టికాయ, సన్ఫ్లవర్, మస్క్ మెలన్. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. లాస్ట్ వీక్ అంతా ఫుల్ బిజీగా ఉన్నాము. ఈవెన్ జిన్ను కూడా డాన్స్ ప్రాక్టీస్ అవన్నీ కూడా ఉండి చాలా బిజీగా ఉన్నింది. ఇప్పుడు కొంచెం మేము ఫ్రీగా అయిపోయినాము. జిన్ను అండ్ హనీ ఇద్దరు కూడా స్కూల్కి వెళ్ళినారు. ఈరోజు జిన్నుని నేనే డ్రాప్ చేసినాను, నాకు కొంచెం పని ఉన్నింది. అట్లనే ఈరోజు నుంచి ఇంట్లో పనులు కొన్ని చూసుకోవాలి. మెయిన్ ఈరోజు ఒక పని చేయాలా. ఆ పని ఏంటంటే, చాలా రోజులు అయిపోయింది పెండింగ్, ప్రతి అయితే ఫీల్ అవుతా ఉందన్నమాట, చాలా రోజులు అయిపోయింది చేయడం లేదని. అది ఏంటంటే, ఇక్కడ ఉంచి చూడండి, ఈ గార్డెన్ బెడ్స్ తీసుకొని వచ్చి చాలా రోజులు అయిపోయింది. ఇందులో ప్రత్యు వెజిటేబుల్స్ని పండిస్తుందంట, కూరగాయలని. సో దీంట్లోకి మనకి మట్టి కావాలా, సాయిల్ కావాలా. ఈ సాయిల్ తీసుకుని రావడానికి ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాము, కుదరలేదు. ఇవి కూడా వచ్చి చాలా రోజులు అయిపోయింది, నిన్ననే ఇవన్నీ ఫిక్స్ చేసినాం. సో ఈ బెడ్స్కి సాయిల్ కావాలా, ఈ సాయిల్ తీసుకుని రావడానికి వెళ్ళాలి ఈరోజు. యాక్చువల్గా అంటే బయట గార్డెన్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా సాయిల్ అమ్ముతారు. మేము ఇందాకే కనుక్కున్నాము. కనుక్కుంటే వాళ్ళు ఏమన్నారంటే $75 అవుతుందంట, 1.5 యాడ్కే ఏదో అన్నారు. సో $75 ప్లస్ $65 మనకి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అంట. సో మొత్తం 140 అవుతుంది. కాకపోతే మనకి అంత అవసరం లేదు మట్టి. ఇక్కడ కాసుకోవాలనే బ్యాగ్స్ అమ్ముతారు, అది ఒక్కొక్కటి $9 ఏమో. అట్లాంటివి మనకు ఒక 6 తీసుకుంటే సరిపోతుందేమో అనుకుంటున్నాము. సో ఇప్పుడు వెళ్ళేసి నేను కాసుకోలో ఆ మట్టి తీసుకొని రావాలా. లాస్ట్ టైము అరటి చెట్టు తెచ్చుకున్నాం కదా, దాన్ని ప్రస్తుతానికి అయితే ఈ పాట్లో పెట్టినాము. ఇది కొంచెం పెద్దగా అయిన తర్వాత పెద్ద పాట్లో పెట్టేసి ఆ లాస్ట్ ఆ మూల పెట్టాలనుకుంటా ఉన్నాం. చాలామంది అన్నారు ఆ అరటి చెట్టుని డైరెక్ట్గా భూమిలోనే పెట్టచ్చు కదా, ఎందుకు పాటలు పెడుతున్నారు అని. యాక్చువల్గా అంటే భూమిలో పెట్టచ్చు, కాకపోతే అది అట్లనే స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది, మొత్తం అంతా కూడా కవర్ అవుతుంది అంటారు. దాన్ని మళ్ళీ వద్దు అనుకోవడం కూడా చాలా కష్టం అనమాట. మనం మొత్తం కొట్టేసినా కూడా అట్లానే వస్తూనే ఉంటుంది. సో అందుకోసమనే ప్రస్తుతానికి అయితే పాటలు పెట్టినాము, చూడాలి, ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ఆ అరటి చెట్టుతో పాటు మనము ఈ చెట్లు కూడా తెచ్చుకో ఇంటిమి, 5 తెచ్చుకో ఇంటిమి. ఈ చెట్లని ప్రస్తుతానికి అయితే 2 ఉన్నాయి, ఇంకా రిమైనింగ్ 3 వచ్చేసి ఇక్కడ 2 పెట్టినాము. అట్లనే ఇక్కడ ఒకటి మధ్యలో ఒకటి పెట్టినాం. అట్లనే ఇక్కడ మల్చ్ ఉంది కదా, ఈ మల్చ్, ఈ మల్చ్ కూడా కొత్త తీసుకొచ్చినాము. ఈ మల్చ్ కూడా మళ్ళీ కావాలన్నమాట. ఒక 5 బ్యాగ్స్ తీసుకొచ్చి ఇంటిమి. సో 5 బ్యాగ్స్కి ఇవి మొత్తం కవర్ అయిపోయింది. అట్లనే ఇక్కడ ఉన్నాయి కదా ఈ చెట్లకి, ఇక్కడ కూడా మనము ఇలా చుట్టూ వేయాలి మల్చ్. దీని చుట్టూ లాస్ట్ ఇయర్ది అంతా కూడా వెళ్ళిపోయింది దీనికి అండ్ దానికి. ఇంకొంతసేపు అయిన తర్వాత జున్నును పికప్ చేసుకోవడానికి వెళ్ళాలా, అప్పుడు ఆ సాయిల్ తీసుకొని రావాలా. అట్లనే ఈ మల్చ్ కూడా 2 కూడా తీసుకొని రావాలా. సాయిల్ అయితే కాసుకోలో దొరుకుతుంది, మల్చ్ అయితే లోస్లో ఉన్నాయి. లోస్లో కొంచెం ఏదో డిస్కౌంట్స్ ఏవో ఉన్నాయి. సో అవి 2 తీసుకొని రావాలా. యూపీఎస్ ఆయన ఏమో ఈరోజు మా ఇంటి దగ్గరికి ఆపుకోకుండా వెళ్ళిపోయినాడు. వండర్ లేదోటి ఏదో ఒకటి వస్తాయి. ప్రతి ఏది ఆర్డర్ చేయలేదనుకుంటా. ఏం ప్రతి యూపీఎస్ ఒక వ్యాన్ అట్లా డైరెక్ట్గా వెళ్ళిపో, మామూలుగా ఆపాలి కదా పాపం, రోజు అలవాటు అయిపోయింది ఆయనకి. ఫెడెక్స్ వస్తుందా? ఏదో ఒకటి ఫెడెక్స్ కానీ, అమెజాన్ కానీ, యూపీఎస్ కానీ, ఏదో ఒకటి ట్రాక్ కంపల్సరీ రోజు ఆగాల్సిందే మన ఇంటి దగ్గర. ఇప్పుడు టైము 2:30 అయింది. ఇప్పుడు జిన్నును పికప్ చేసుకోవడానికి జిన్ను కాలేజ్ దగ్గరికి వెళ్తున్నాను. అమెజాన్ ట్రక్ మన ఇంటికి పోతా ఉంది. I don't know.
అర్జున్ గారు వచ్చేసాడు. ఇప్పుడు కాస్కోకి వెళ్తున్నాము. కాస్కోలో ఆ సాయిల్ తీసుకొనేసి వెళ్ళిపోవాలి తొందరగా, మళ్ళీ హనీగాంగ్ టైం అవుతుంది. ఇప్పుడు ఏప్రిల్ 8 సోలార్ ఎక్లిప్స్ ఉంది కదా, దానికి వీళ్ళ కాలేజ్ వాళ్ళు ఇది ఇచ్చినారంట గ్లాసెస్. హనీగాంగ్కి వాళ్ళ స్కూల్లో చూపిస్తామన్నారు కదా. కాస్కోకి అయితే వచ్చేసాము. జిన్ను గారి కాలేజ్ దగ్గర నుంచి ఇది చాలా దగ్గర, డైరెక్ట్ గా వెళ్ళిపోదాం నన్ను అక్కడికి. నేను ఆ లాస్ అనుకుంటా ఉండేది కార్నర్ లో ఆ డైరీ దగ్గర. అక్కడ డైరీ దగ్గర ఉంది మొన్న చూసినప్పుడు, వాటర్ ఒకటే ఉంటాను వాటర్ దగ్గర. అదే అక్కడ యూజువల్ సాయిల్ అంతా ఇక్కడే ఉండేది కదా ముందు. లేదు లేదు, అక్కడ పెట్టినారు. ఓకే, ఇక్కడ ఉన్నాయి చూడండి. ఎస్, ఇది 50 quarts. 50 quarts కదా, ఇది $10 ఇది. ఓకే, కాకపోతే ఏమంటే మనము ఈ కార్డ్ తీసుకొని రాకూడదు, ఇంకోటి పెద్దది ఉంటుంది అది తీసుకొని రావాలా. ఉన్నాయా? తీసుకొచ్చా? తీసుకోపోను. తీసుకొచ్చా అనుకుంటున్నా. తీసుకోవచ్చు, ఏముంది అగో ఇట్లాంటి కార్డ్ తీసుకోవాలి మనం. అంటే ఇంకా చాలా ఉన్నాయి. మన కార్డ్ కూడా వచ్చేసింది. ఇంకా ఇవి 5 తీసుకుందాం. 6 సారా 6 అనుకుంటు కదా, 6 తీసుకుందాం అంటే. అంటే ఎక్కువనే తీసుకుందాం మళ్ళీ ఎప్పటికైనా. మళ్ళీ వేసుకోదంటావా? నో, 3 అయిపోయినాయి. యా, మొత్తం 6 తీసేసుకున్నాము. ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే, ఇంకేమీ లేదు కదా అని చెప్పలే మమ్మీ ఏమని చెప్పలేదు. నేను అంతే అనుకుంటా. ప్లస్ హనీ టైం అయింది సో. ఇంకా సెల్ఫ్ చెక్అవుట్. నేను పట్టుకుంటుందా? ఈరోజు ఈ సాయిల్ తాకపోతే మమ్మీ నాకు మమ్మ పెట్టదని చెప్పింది. ఇంతవరకు తినలా, ఫస్ట్ అది తీసుకొని వస్తేనే అన్నం పెడతాను లేదంటే పెట్టడం లేదు అని. అన్ని పడతాయి కదా, పడతాయి. పెద్ద పని అయిపోయింది. చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాము ఆ కూరగాయలు పండించి తినాలని. లాస్ట్కి ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఇట్స్ సో హాట్ బ్రో కదా. ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకా సమ్మర్ రాలే మాకు యాక్చువల్గా. అదే ఇంకా స్ప్రింగ్స్ స్టార్ట్, ఇంకా స్ప్రింగ్లోనే ఉన్నాం మేము. సమ్మర్ వస్తే ఇంకా అంతే. ఇంకా ఇప్పుడు డైరెక్ట్గా హనీ స్కూల్ దగ్గరికి వెళ్ళాలా. టైము 3:30 అయింది. 4:00 హనీ బయటకు వస్తుంది. 3:15 సో అంతలో తొందర పోవాలి, ముందే ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఇప్పుడు. హనీ బాబా, ఏరా ఫుల్ హాట్ ఉందా బయట? ఇట్స్ బర్నింగ్ రైట్ నో. ఎనీబడీ లైక్ ఫర్ యు? ఓకే, యా, బట్ లైక్ ఆల్సో లైక్ షీ నీడ్స్ చాపరోన్స్. బట్ వెన్ దో? cuz I've been I'm going to be busy like in April, so no, because what? No, the dates change. ఇక్కడ సీ వరల్డ్ ఉన్నారా? యా, ఇన్ ఆర్కెస్ట్రా. వీల్ ఆర్కెస్ట్రా గ్రూప్ అంతా కలిసి సీ వరల్డ్ కల్తారంట ఫీల్డ్ ట్రిప్ కి. ఎప్పుడో తెలియదు అది, ఈ ఏప్రిల్లోనే కదా. వాల్మార్ట్ ఎందుకురా మళ్ళీ? cuz I need to get stuff from a GT project. అంత అర్జెంట్ గా చెప్తారు నీకు? ఈ రోజే చెప్తారా రేపే కావాలని? No, I was actually supposed to get them yesterday, but I kind of forgot about it. అదే అదే నేను చెప్పాను. అదే పెట్టే టైం ఇచ్చి వాళ్ళు అంటారు. అదే, యా, వి హాడ్ ద హోల్ వీకెండ్ అండ్ ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్. ద హోల్ వీకెండ్?
What? You had the whole weekend to buy stuff and you forgot? Yeah, because it was just a 25. That we literally went out yesterday too. What do you mean? Dude, I literally forgot. Silly oh, goose. Dude. My April hour, dude. Chala pallu na, dude. Maybe then play okay. Some, yeah. Chuda ide malla. Hey, Mom! How's your day going, Mom? What? Oh, I was like, oh my gosh, I should get my violin. And then I realized that the door was locked. That's why I didn't get my violin. It's not like you practice anyway. Oh yeah, this is my checklist. Yeah, checklist. Marshmallows. Don't stop. Marshmallows. Pom-poms. ఇక్కడ వాల్మార్ట్ వాల్మార్ట్ పోవాలంట యాక్చువల్ గా అంటే లాస్ట్ వీకే చెప్పినారంట జీటీలకి ఏవో కావాలని చెప్తే మర్చిపోయిందంట వీకెండ్ వీకెండ్ మర్చిపోయిందంట ప్రతి అంతా మొత్తం సెట్టి సెట్టి ఉంది అంతా కూర్చోండి సాయిల్ తెచ్చిన ఇంకా అన్నం పెడుతురా ప్రతి I thought you meant like you would eat the soil. Like I bought the rice, you make me rice now. యాక్చువల్గా అంటే 12:30 పొంగల్ తిన్నా పొంగల్ చాలా తిన్నాను బై మిస్టేక్ ఈరోజు పొంగల్ చాలా బాగుంది బై మిస్టేక్ కాదు యాజ్ యూజువల్ చాలా బాగుంది చాలా తిన్నాను అందుకోసమనే ఆకలి కాదు కానీ ఇప్పుడు అయితే అంతే కొంచెం ఐస్ క్రీమ్ తిందమ్మా శాండ్విచ్ తింటా శాండ్విచ్ తింటా ఐస్ క్రీమ్ శాండ్విచ్ శాండ్విచ్ లో ఐస్ క్రీమ్ వేసుకుంటావా హ్యాండ్ వాష్ అయిపోయిందా వెనీలా కదా ఫ్రోజన్ యా బాబా ఐ కైండ్ ఆఫ్ బ్రోక్ ఇట్ ఆర్గానిక్ ఇచ్చినావా సారీ ఆర్గానిక్ అవేమో నాకు తెలియదు కానీ ఇదేది కాస్కోలో ఉండేది పెండాలు ఆర్గానిక్ సాయిల్ విత్ కాంపోస్ట్ ఆర్గానిక్ అని ఉన్నింది కానీ కానీ ఒకటే టైప్ ఏ కదా ఉన్నింది నార్మల్ సాయిల్ ఉన్నింది ఆర్గానిక్ ఉన్నింది కదా జిన యా వెయిట్ నువ్వు చెప్పినా ఆర్గానిక్ ఉండేనండి దానిపైన చదివినాను లేదు నేను ఉన్నింది చూస్తా ఇప్పుడు అది కాకపోలే మళ్ళా నువ్వే $10 అది ఒక్కొక్కటి $10 అంత సీన్ లేదు గ్రీన్ వైట్ కాదు దానిపైన చదవలేవా ఎందుకు చదివించింది ఆర్గానిక్ లేవే $10 అంటే యాక్చువల్ గా అంటే ఒక్కొక్క బ్యాగ్ అది $830 $999 సో $10 అంటే $830 ఒక్కొక్క బ్యాగ్ 6 bags తీసుకొని వచ్చినాం మొత్తం మట్టి కోసం ఆ కూరగాయలు యాక్చువల్ గా అంటే మనకి టమోటాస్ ఎంత 188 cents చూద్దాం ఎంత ఎంత మాత్రము వస్తాయి కూరగాయలు చూద్దాం వెజిటబుల్స్ అంట వెజిటబుల్స్ అంట గార్డెన్ వేసి ఏమేస్తాం ఈరోజు నా లంచ్ శాండ్విచ్ పన్నీర్ శాండ్విచ్ అండ్ ఐస్ క్రీమ్ ఇవి గరాజ్లో ఉన్నాయి గరాజ్ నుండి ఇక్కడ తీసుకొచ్చినాము అసెంబ్లీ చేద్దామని కాకపోతే అసెంబ్లీ చేయడానికి చాలా కష్టమని డిసైడ్ అయ్యి హ్యాండీమెన్కి ఫోన్ చేస్తే ఆయన రేపు వస్తారన్నాడు రేపు ఈవినింగ్ సో రేపు ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇదంతా అసెంబ్ల్ చేస్తే ఇది ఏమి అనేది మనకు రేపు తెలుస్తుంది వీళ్ళిద్దరూ ఇప్పుడు వాల్మార్ట్కి వెళ్తారు స్కూల్కి ఏం కావాలి స్కూల్కి ఏం కావాలో తీసుకొని వచ్చేసేయండి ఫస్ట్ నువ్వు కూడా తీసుకో జాగ్రత్త తెలుస్తుంది జాగ్రత్త స్లోగా వెళ్ళండి ఓకేనా ఇప్పుడు టైము ఈవినింగ్ 6 అయ్యింది ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనము గార్డెన్ బెడ్ పెట్టినది ఈ సైడ్ అన్నమాట ఈ లెఫ్ట్ సైడు ఇక్కడ మేము అప్పుడు ఇండియాకి పోయినాం కదా ఆ ఇండియాకి పోయినప్పుడు ఇక్కడ లాక్ చేసినాం దీనికి నంబర్స్ ఉంటాయి ఆ నంబర్స్ మేము మర్చిపోయినాం ఆ కోడ్ అది ఎంత ట్రై చేస్తున్నా కూడా రావడం లేదు ఇప్పుడు
ఇది వచ్చింది అనుకోండి మనకి ఇట్లా ఆ సాయిల్ అంతా కూడా తీసుకోవడం ఈజీ అవుతుంది, లేదు అనుకో అట్లా రౌండ్ వేసుకొని పోవాలా కష్టం అవుతుంది, అది ప్రాబ్లం. ఇన్ని రోజులు మాకేం అవసరం లేకుండా అందుకోసం పట్టించుకోలేదు, ఇప్పుడు ట్రై చేస్తా ఉంటే రావడం లేదు. యూట్యూబ్లో కూడా మొత్తం వీడియోస్ అనేది చూసినాము, దాంట్లో కూడా వాళ్ళ టెక్నిక్స్ ఏవో చెప్పినారు, ఆ టెక్నిక్స్ యూజ్ చేసినా కూడా రావడం లేదు. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ట్రై చేస్తున్నాం, ఏం చేయాలో తెలియడం లేదు. రే ఎంతసేపు పోయేది నాన్న, అవి లాక్ ట్రై చేస్తున్నాము రావడమే లేదు, అది మర్చిపోయినాము కదా నీకు తెలుసా, రాసుకోండి మీరు తెలియదు, అది ఎక్కడ రాసుకున్నాము కూడా తెలియడం లేదు. రండి ఫొటోసా, అవునా, నువ్వు ఫొటోస్ కూడా తీసుకొని అంటే నంబర్ రాసుకొని ఫోటో తీసుకొని గుర్తుంది నాకు కూడా, మరి కాదు అది దాంట్లో హార్డ్ డిస్క్లో పెట్టినా నేను మొత్తం అన్ని బ్యాకప్ తీసుకున్నాం కదా, చూస్తావా సార్ హార్డ్ డిస్క్లో గుర్తుంది, ఉంది దానిపైన రాసింటాను ప్రతివాన్ని రాసింటాను, ఓల్డ్ హార్డ్ డిస్క్లో ఉండేటివన్నీ కూడా ఇమేజెస్ చూస్తున్నాము, ఇక్కడెక్కడ రాసుకున్నామంట చూడాల. జిన్ను చెప్పింది ఇక్కడ రాసుకున్నాము ఇండియాకి పోయే ముందు రాసుకున్నాము, ఫోటో తీసుకున్నాము అని గుర్తు, వాట్ ఎవర్ ఫోటో అయినా ఏదైనా కూడా మొత్తం హార్డ్ డిస్క్లు అన్నీ ఎతికినాము కానీ మాకు దొరకలేదు, ఇంకెందుకు ఊరికే టైం వేస్ట్ అనేసి దీనిని తీసుకెళ్ళి ఇది ఉంది కదా ఈ ల్యాండ్ మూవర్ పైన పెట్టేసి తీసుకెళ్దాం అనుకుంటున్నాము, చూడాల వర్కౌట్ అవుతుందో లేదా. ఇట్లా ఇంతేనా, దీనికి అయితే మోటార్ ఉంటుంది అనమాట తీసుకెళ్ళచ్చు, అదంత కదా ఎలిపి అయితే రెండు పెట్టచ్చురా, అదే ఉండే టెస్ట్ చేసి చూడు ఈజీ అయింది, మోటార్ ఉంటుంది ఇట్లా తీసుకెళ్ళచ్చు. హలో ఈజీ అయిపోయింది, లేదంటే ఫుల్ బాడీ పెయిన్స్ వస్తామండి. హూ గేవ్ దిస్ బ్రిలియంట్ ఐడియా, చాలే రెండు రెండు తీసుకుందాం. ఎస్ చలో, యు కెన్ ఓన్లీ డూ మోటార్, ఫాలో ఫాలో, I want to follow you. And they're bottom. Honey got driving yesterday, bro. What button do I press? No, not that one. This one. Go, honey, go. Drive. Easy, isn't it? Yes. Tile. Uh-oh. Now turn. Turn, honey, turn. హనీగా చూడు ఎంత బాగా వర్క్ చేస్తుందో, మొత్తం ఆరు తీసుకొచ్చింది హనీని. థ్యాంక్ యూ. దాని లోపల ఫస్ట్ ఈ కవర్ పెట్టాలా, దాని తర్వాత మళ్ళీ కార్డ్బోర్డ్ కూడా, అంటే కార్డ్బోర్డ్ మన ఇస్తాం లేదు, పెద్ద పెట్టచ్చలేదంటే లేదు. ఓకే ల్యాండ్స్కేపింగ్ కవర్ అంటారంట ఇది, సరిపోతుంది కదా. కాదు ఇట్లా రాదు మొత్తం ఎత్తాల్సిందే అది, దాని కింద రావాలి నాన్న, ఇంకో దాని కింద రావాలి కదా, అవసరం లేదా, అవసరం లేదు అయితే వద్దులే ఎత్తడం ఎందుకు, మళ్ళా నేను ఎత్తున్నా. ఈ గార్డెన్ బెడ్ మూవ్ అవ్వకోకుండా ఇవి ఇచ్చినారు దానికే, ఇవి ఇక్కడ కార్నర్స్లో ఇట్లా పెట్టేసి ఇట్లా కొట్టాలంట, ఇట్లా ఫోర్ సైడ్స్ పెట్టేసినాము ఇంకా మూవ్ అవ్వదు, ఆ కవర్కి అవసరం లేదు ప్రతి ఎందుకే అనవసరంగా. ఈ పైన కవర్ వేసినాం కదా అది కూడా మూవ్ అవ్వకోకుండా ఇవి ఉంటాయంట పిన్స్, ఆ సాయిల్ అంతా వేసిన తర్వాత అది ఎట్లా మూవ్ అవ్వదు చెప్తా అంటే వినడం లేదు. ఈ గార్డెన్ స్టేపుల్స్ అయితే ఈ కార్నర్స్లో ఈ కవర్ కదలకుండా ఇది కూడా పెట్టేస్తున్నాము. మొత్తానికి ఇదైతే రెడీ అయిపోయింది, దీనిపైన కవర్ పెట్టడం అయిపోయింది, అట్లనే కార్డ్బోర్డ్స్ కూడా పెట్టేసినాము, ఇంకా ఎప్పుడు అదేది సాయిల్ సాయిల్ వేయడమే, ఇంకా ఫస్ట్ ఒకటి ఫిల్ చేద్దాము అంతే కదా, మళ్ళీ తర్వాత చూద్దాం. ఎన్ని బ్యాగ్స్ అవుతాయే దగ్గర జిను, ఇప్పుడు సెకండ్ చేద్దాము, ఒక్కదానికే ఒక ఐదారు కావాల్సి వస్తాయి అని అనుకుంటా, ఒక్కొక్క బెడ్ ఒక్కొక్క బెడ్ కదా, అదే 140 అయితే ఇంత మట్టి వస్తాంటరా ఫుల్, అది తెచ్చుకోవాలంటే బాగుండేది ఏమో తెలియదు, బయట గార్డెన్ లో అమ్మేది అదే.
ఇది మొత్తం ఫిల్ చేసేసినాము. ఇవి మొత్తము 5 bags పట్టినాయి. దీనికి ఒక్కటే మనం తెచ్చింది 6. ఒకటి మిగిలింది. మేము 3-3 సరిపోతాయి అనుకున్నాము. 5 కావాల్సి వస్తున్నాయి. సో మొత్తం 5-5 10 bags అంటే $100. $100 అంటే విత్ ట్యాక్స్ తో 110-112 అవుతుంది. ప్రతిష ప్రస్తుతానికి మాతో ఈ సీడ్స్ ఉన్నాయి. ఇది తోటకూర. తోటకూరేనా? ఇది గోంగూర, బెండకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, మొట్టికాయ, సన్ఫ్లవర్, మస్క్ మెలన్. ఇది ఇంకొక రకమైన తోటకూర. ఇవన్నీ ఫ్లవర్స్. ఇవి ఇది మునక్కాయ. దీంట్లో కాదులే, బయట ఆల్రెడీ సీడ్స్ వేసి కొన్ని రెడీ చేసింది. ఇందులో ఏంటి? మస్క్ మెలన్ ఒకటి, సన్ఫ్లవర్. మస్క్ మెలన్ ఇది అంట, ఇది సన్ఫ్లవర్ అంట. సన్ఫ్లవర్ ఓన్లీ ఇవి బీస్ కోసం మాత్రమే కదా. హనీ బీస్ కదా, హనీ బీస్ రావడానికి. హనీ బీస్. సరే నువ్వు వేసుకుంటావు ఇవన్నీ? పిల్లలు ఇద్దరికి హోంవర్క్స్ ఉన్నాయంట. నాకు కూడా హోంవర్క్ ఉంది, నేను కూడా వెళ్ళిపోతున్నాను. ప్రత్యూనే ఇంకా చేసుకునేది, ఇవన్నీ చేసేసుకొని ప్లస్ ఇవి ఎంతవరకు గ్రో అయినాయి అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలంతా కూడా చూపిస్తూ ఉంటాను. కొన్ని డేస్ తర్వాత 1 week ఎంత పెరిగినాయి, 2 weeks ఎంత పెరిగినాయి, ఎప్పుడు మనకు బీరకాయలు సొరకాయలు వచ్చినాయి, మనకు అప్డేట్స్ అన్ని కూడా అవన్నీ కూడా తీసుకొని మళ్ళీ మనం వంట చేసుకోవడాలు అవన్నీ కూడా మళ్ళీ చూద్దాము ఎంతవరకు పెరుగుతాయో. ప్రతి ఈ కూరగాయల తోటని ఎంతవరకు సక్సెస్ఫుల్గా చేస్తుందో చూద్దాం. సో మా కూరగాయల తోట అప్డేట్ అంతా కూడా వీక్లీ ఇస్తూ ఉంటాను నేను. ప్రస్తుతానికైతే అది ఈరోజు విషయము. చాలా రోజులు అయిపోయింది ఇవన్నీ చేసుకుందామని. అది కాక లాస్ట్ ఇయరే ఇట్లాంటివన్నీ కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, కానీ లాస్ట్ ఇయర్ మనం ఇండియాకి వస్తాం కదా, సో దానివల్ల చేసుకోలేకపోయినాము. ప్రత్యేకి ఇష్టం అనమాట ఇవన్నీ కూడా, గార్డెనింగ్ అంటే ఇష్టము. సో ఇంకా ఈసారి అడుగుతా ఉంటే పోతే పోనీ అనేసి ఈరోజు మట్టే $100 అయ్యా. ఈ బెడ్స్ $36 ఇంకా ఎన్నెన్న అవుతాయో తెలియదు. చూద్దాం అదే మనం ఎంత ఇన్వెస్ట్ చేసినాము, ప్లస్ ఎన్ని కూరగాయలు వస్తాయి, ఎన్ని ఎల్బీస్ వస్తాయో దానికి ఈక్వల్ గా, దానికి ఈక్వల్ గా వస్తుందో లేదో చూద్దాం మనం ప్రస్తుతానికి. సో ప్రస్తుతానికి అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం, అంతవరకు బై.